వాళ్ళందరినీ కూడా నా వైపు గుంజుకోవాలని చెప్పి దళిత బంధువుని ఒక పాచికేసిండు. అంటే చికెన్ మంచిగా ఫ్రై చేసి దాన్ని ఊర్లో కడతాడు, చెట్టుకు కట్టి మనకు కాలి చేతులు కట్టేస్తాడు, లేకపోతే పైన తాటి చెట్టు కట్టాడు కడతాడు. మనం రోజు చూసుకుంటే చికెన్ నాది నాది, ఓరోజు నీటి చెట్టు కడతాడు, ఓరోజు ఇంకో ఇంటి చెట్టు కడతాడు. సో మన దూరం నుంచి చూస్తుంటాం, చూసి అమ్మ నా చెట్టుకి ఎప్పుడు వస్తుంది అయితే రేపు నీకు కూడా వస్తుంది అంటాడు. సో అకౌంట్లో డబ్బులు ఉంటాయి కానీ నువ్వు తీసుకోలేవు. అర్థమైంది? ఊళ్ళో 100 మంది దళితులు ఉంటే ఒక్కరికి ఇస్తాడు. ఓకే చి, నువ్వు ప్రవీణ్ కుమార్ ఎవరు తిరిగి కదా నీకు రాదు, నువ్వు ఈయన తిరిగి కూడా నేను రాదు, నువ్వు నాకు ఓటేలే కదా నీకు రాదు, నువ్వు నా ఎంపీ జీఎంటే కదా నీకు రాదు. సో అంటే ఒకరిని కొట్టి 99 బయటకు ఇస్తాడు. సో ఒకరికి ఇచ్చి 99 ఆశలో పెడతాడు. దాంతో అమ్మ 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 అంటారు వీళ్ళు. లాస్ట్ ఎలక్షన్లో వచ్చేదాకా ఇదే డబుల్ బెడ్రూమ్ ఉంటుంది ఇంతవరకు 50 రోజులు. ఇది 58వ రోజు యాత్ర. ఈ 58 రోజుల యాత్రలో తెలంగాణలో నేను ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఓపెన్ అయినట్టుగా చూడలే, ఎక్కడ కాలే. అంతే శిథిలావస్థకు వచ్చిన ఆల్రెడీ అవును, అంతేనా కదా. ఎవరికి ఇస్తలేరు డబుల్ బెడ్రూమ్, అంటే వేసుకొని కూర్చున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు తగ్గించారు, వాడు వారిపోయాడు. కొంతమంది వీళ్ళే డబ్బులు తగ్గుదామని చూసిండ్రు, ఆ ఉసికే సిమెంట్ లేకుండా కట్టాడు, కూలి పోవడానికి తర్వాత ఎవడో ఇల్లు కట్టిన తర్వాత కింద మరి మురుగునీరు పోవడానికి కట్టాలి కదా. డ్రైనేజ్, డ్రైనేజ్ లేదు. కొన్ని చోట్ల గోడలు కూలిపోయినాయి, కొన్ని చోట్ల సజ్జలు కూలిపోయినాయి. మరి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఉన్నది? ఎన్ని కోట్లు? దాదాపుగా 20 నుంచి 30 వేల కోట్ల ప్రాజెక్ట్ అది. 20 నుంచి 30 వేల కోట్ల ప్రాజెక్ట్, ఎట్లా డబుల్ బెడ్రూమ్ అంటే నాకు అర్థం కాదు. నేనేమన్నా బాబు అది కాదు, మీరు ఇల్లు ఎవరైతే కట్టుకోవాలనుకుంటే వాళ్ళకి డబ్బులు ఏంటి, వాళ్ళే కట్టుకుంటారు కదా వాళ్ళ స్థలాలు. నువ్వే ఎక్కడ నువ్వు ఇక్కడ ఈత చెప్పిన దాటి చెట్లు కట్టుకుంటారు, వాళ్ళే కట్టుకుంటారు వాళ్ళ ఇంటి దగ్గర. స్థలం లేనివాళ్ళకి స్థలం ఇవి, ఇల్లు స్థలం ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టుకో డబ్బులు. అది 7 సంవత్సరాలతో ఇప్పుడు చెప్తున్నాడు ఇంటికి 3 లక్షలు ఇస్తామని. ఎన్న డిస్టాడు ఆయన డబ్బులు, జీతాలకే డబ్బులు లేవు చెప్పలేదు. సో నేనేమంటున్నా అంటే ఇదంతా కాదు. ఇప్పుడు మీ పిల్లలంతా ఏం చేస్తున్నారు? వడ్డించేవాడు ఒక దొర అయితే వాడు దొరలకి సాయం చేస్తారు అవునా కదా. నేను ఈ నేను పార్టీలో జాయిన్ కాకముందే ఈ గౌడ చెట్లెక్కి ఉంటే నేను వాళ్ళ ఇక్కడ ఇక్కడ వాళ్ళ నేను ఆ కాళ్ళు పట్టుకున్నా, ఏది ఆ కాళ్ళు కాయలు కాసినాయి. ఒక మనిషి కాయలు కాసి వయసు దాకా ఎట్లెక్కుతారు? మరి వీళ్ళకి ఏం చేసిన చెడుతుంది డబ్బు తిట్ట పడతాడు, ఏం బీమని ఇస్తుంది, ఏం ఇస్తలేదు. వాళ్ళ పిల్లల పరిస్థితి దూరంగా ఉంది. సార్ నేనేమంటా అంటే వడ్డించేవాడు మనవాడు అంటే వాళ్ళు మిమ్మల్ని ఎండలో ఎండలేదు. మీ పిల్లల్ని సిగ్గపెడతారు, మీ పిల్లల్ని అమెరికా పంపిస్తారు, మీ పిల్లలను లండన్ పంపిస్తారు, విమానాల్లో